కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు కాంగ్రెస్ నేత వంశీ చంద్ర రెడ్డి. కేసీఆర్ పాలనలో మోసపోయిన ప్రజలు త్వరలోనే టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని తెలిపారు. నిన్న జరిగిన దాడిలో గాయపడ్డ వంశీ చంద్ర రెడ్డి నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడి చేసిన బీజేపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలనుకుంటున్నా వంశీ చంద్ర రెడ్డితో మా రిపోర్టర్ పవన్ ఫేస్ టు ఫేస్. కల్వకుర్తిలో కూటమి అభ్యర్థి పైన దాడి జరిగింది. వంశీ చంద్ర రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ గొడవ ఎప్పుడు జరిగింది, అయితే ఏ సమయంలో జరిగింది, అయితే గొడవ చేసిన సమయంలో ఎవరు దాడి చేశారో మనతో పాటు ఇటు వంశీ చంద్ర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఒక దాడికి సంబంధించి ఎప్పుడు దాడి జరిగింది, మీ పైన దాడి చేసిన అభ్యర్థులు ఎవరు సార్? నిన్న పోలింగ్ సర్లు పరిశీలించడానికి ఆమన్గల్ మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి బూత్ని విజిట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు దాదాపు 100-150 మంది మూకుముడిగా దాడి చేయడం జరిగింది. దాడి చేయడమే కాకుండా పోలింగ్ బూత్లో నుంచి బయటికి వెళ్ళాలని పెద్ద ఎత్తున ఇబ్బంది పెడితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు కొంచెం సహకరించి వారి సహకారంతో బయటకు వచ్చి కార్లో కూర్చున్నాక కూడా కర్రలతోటి రాళ్లతోటి నా వెహికల్ మీద దాడి చేయడం జరిగింది. నా పిఏకి తీవ్రమైన గాయాలు తగిలినాయి. తర్వాత కారు అద్దాలు పలగొట్టి అద్దాలు పలిగిన తర్వాత కూడా రాళ్లతో దాడి చేయడం జరిగింది. నా డ్రైవర్ చాకచక్యం వల్ల అక్కడ ఉన్నటువంటి నా సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ అప్రమత్తంగా ఉండడం వల్ల ఏదో ప్రమాదం నుంచి తీవ్రమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. అంటే పోలీసులు కూడా ఉండి కూడా కేవలం ప్రేక్షక పాత్రనే వహించారు, అయితే కాపాడడానికి కూడా ఎక్కడ కూడా చూడలేరని చెప్పి అంటున్నారు. దాని వాస్తవానికి ఆ బూత్ సెన్సిటివ్ బూత్, అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాలని ముందు రోజే నేను పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. నేను అంత స్పెసిఫిక్గా ఆ బూత్ విషయం ఆ గ్రామం విషయం చెప్పినప్పటికీ కూడా ఈ విధంగా జరిగిందంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంగబలం మొత్తం కూడా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీని అణదొక్కాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రయత్నం చేయడం. సార్, మీరు పోలీస్ కేసు పెట్టారా? పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? యాక్షన్ తీసుకుంటే ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? నేను ఫాలో అవ్వలేదు. నా డ్రైవర్ అంటే నిన్న నేను కొంచెం ఇవన్నీ చూసే పరిస్థితిలో ఇప్పుడు నేను కొంచెం నార్మల్ అయినాను, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. నిన్న కాస్త ఈ ఇబ్బంది ఉండి నేను అవన్నీ చూడలేకపోయినాను. నా డ్రైవర్ ఒక కంప్లైంట్ ఇచ్చినాడు పోలీస్ వాళ్ళకి మా తరఫున, ఎందుకంటే డ్రైవర్ చూసినాడు కాబట్టి. తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఏమో పార్టీ తరఫున ప్రజాకూటమి తరఫున కంప్లైంట్ ఇవ్వడం. సార్, ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఏది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేది చెప్పండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటవ్వడం జరిగింది. అంతకుముందు నుంచి ఒకటే ఉన్నారు. నిన్న ఎలక్షన్లో చాలా స్పష్టంగా కనిపించింది మా నియోజకవర్గంలో టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీ కోటేమని చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు చాలా ఊర్లలో ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఏందో వింతగా ఉంది టీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీకి ఓట్లు వేస్తున్నారు మన దగ్గర అని. వాళ్ళిద్దరు ఒకటైనా ఎలాగో కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతుంది. ఎన్ని సీట్లు రావాలి సార్? నా ఉద్దేశంలో 65 నుంచి 70 సీట్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి, కూటమి కలుపుకుంటే 80 సీట్ల దాకా వచ్చి బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి ప్రతి కేసీఆర్లా కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు కాకుండా మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. మొత్తానికి మాత్రము కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అయితే దాదాపు 80 సీట్లతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసీఆర్ తరహా కాకుండా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఇటు వంశీ చంద్ర రెడ్డి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే దాడి చేశారో వారిపైన కూడా కేసులు పెట్టాము, వారిని కూడా త్వరలో ఇటు ప్రభుత్వం ఏదైతే పోలీసులు ఉన్నారో నిష్పక్షపాతంగా విచారణ జరిపి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.